నిన్న రాత్రి కురిసిన అధిక వర్షాలకు మంత్రాలయం రహదారిపై వర్షపు నీరు చేరడంతో రహదారి మొత్తం జలమయంగా మారింది మంత్రాలయంలో ఎనభై ఆరు పాయింట్ ఎనిమిదిగా వర్షపాతం నమోదైంది ఈ వర్షాల కారణంగా మంత్రాలయంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి రామచంద్ర నగర్ రాఘవేంద్రపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంఆర్ఓ ఆఫీస్ విద్యుత్ హై హైస్కూల్ మైదానం ఆర్బీ గెస్ట్ హౌస్ అబోర్డీ హోటల్ కర్ణాటక గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో జలమయమయ్యాయి ఈ వర్షం వల్ల పలు కాలనీలలోని ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు దీనిని గమనించిన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తక్షణమే తన్యుడిని ముంపునకు గురైన ప్రాంతాలకు పంపించడం జరిగింది వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర యువనాయకుడు వై ప్రదీప్ రెడ్డి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి భారీ వర్షాలు జలమయమైన ఇళ్లను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాలలో ప్రజలకు అల్పాహారం భోజన వసతి కల్పించాలని సర్పంచ్ టి భీమయ్యకు తెలిపారు రాంపురం రెడ్డి సోదరులు ప్రజలకు భరోసా కల్పించారు